Hi guys, ఈ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన శ్యామ్ సింగర్ రాయ్ మూవీ పెద్ద హిట్ అయింది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడబోతున్నాం. బట్ బేసిక్గా ఈ సినిమా హిట్ అయింది నా వల్ల. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్, వీళ్ళని ఎక్కువ పట్టించుకోకండి. రాహుల్ ఎందుకు అట్లా చూస్తున్నావు? డోంట్ గెట్ మీ లైక్ దట్, ఐమ్ షేమ్లెస్ అండ్ ఐఎమ్ నాట్ బీయింగ్ హంబుల్ ఎట్ ఆల్. నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను, ఈ సినిమా నా వల్ల హిట్ అయింది. No, but congratulations to all of you. My, I'm sorry, I am your co-star. Congratulations to you too. Sir, congratulations to you, sir. So how are you all enjoying this success? Yeah, I just thought, ఎంత కొత్తగా స్టార్ట్ చేస్తావు, నాట్ లైక్ రెగ్యులర్ యాంకర్ అనుకున్నా. అండ్ దెన్ యూ సెడ్ హౌ ఆర్ యూ ఎంజాయింగ్ రెగ్యులర్ క్వశ్చన్, వెంట్ బ్యాక్ ఇన్ టు నాకు ఒక మోస్ట్ రెగ్యులర్ ఫార్మాట్. మీ నెక్స్ట్ సినిమా గురించి చెప్పండి. అది కూడా రెగ్యులర్, దట్స్ ఆల్సో వెరీ రెగ్యులర్. సో వి ఆల్ విల్ నాట్ ఆన్సర్ యూ రెగ్యులర్ క్వశ్చన్స్. ఏది డన్? సో ది ఛాలెంజ్ జస్ట్ గాట్ బిగ్గర్. సార్ టెంపుల్ ఫైట్ ఎలా చేశారు సార్? మీరు టెంపుల్ లో ఫైట్ ఐ థింక్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ తర్వాత ఈ సినిమాలో మళ్ళీ అలాంటి ఫైట్ ఒకటి చేసినట్టు. వీర ప్రేమ గాథ అందులో బాగా ఫైట్ ఉంది, చాలా ఇంటెన్స్. బాగానే గుర్తుంది, నేను చూసా మీ సినిమాలో. ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఇన్ ద ఫేస్ ఐ థింక్ ఆఫ్టర్. అంటే కథ బట్టి అంతే. సో అండ్ దిస్ వన్ వాజ్, ఇప్పుడు కృష్ణగారి ఏంటంటే ఒక చిన్న ఒక జస్ట్ ఒక సోలో ఎమోషన్ మాత్రమే దానికి ఇష్టపడిన అమ్మాయిని ఏదో చేస్తారు. ఇక్కడ జనరల్గా ఇట్స్ అ బిగ్గర్ ఇష్యూ, బిగ్గర్ రీజన్. అండ్ కృష్ణగారి అప్పుడు మీరు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు కృష్ణకి కోపం రావడం చూస్తారు అంతే. శ్యామ్ సింగ్ రావు అప్పుడు ఏంటంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు కూడా కోపం వస్తుంది. సో ఆబ్వియస్లీ ది వెన్ ది ఎమోషన్ ఈస్ హయ్యర్ ద ఎపిసోడ్ గెట్స్ బిగ్గర్. సో ఆల్రెడీ ఆ సినిమాలో మీరు ఆ షూట్ చేసిన సెటప్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఆ టెంపుల్లో అది కూడా దశమి రోజు ఆ జనం ఈ అన్ని దాంట్లోనే ఒక తెలియని ఒక పవర్ ఎమోషన్ ఉంది. దానికి తోడు కరెక్ట్గా ఆ సీన్ ముందు అలాంటి ఒక పవర్ఫుల్ లీడ్ ఆ సీన్కి పడటం వల్ల అంతగా ఈరోజు థియేటర్లో కనెక్ట్ అయిపోయింది. నేను చేసేటప్పుడు కూడా వీ న్యూ దట్ దిస్ హ్యాస్ టు బి రేజ్. నాకు ఇంకా బాగా గుర్తు మా ఫైట్ మాస్టర్ రవి ఫ్యాంటమ్ కెమెరాతో హై స్పీడ్ షాట్స్, ఎందుకంటే ఫైర్ కదా, ఫైర్తో కొడుతుంటారు. ఫైర్ ఆ ఫైర్ అలా చిందుతుంటే హై స్పీడ్లో చాలా బాగుంటుంది అది అని అడిగినప్పుడు రాహుల్ సైడ్ దట్ వీ కాంట్ గో స్లో, దిస్ ఇస్ రేజ్, రేజ్ కెనాట్ గెట్ స్లో. అంటే మనం ఇది ఇట్స్ నాట్ అబౌట్ స్టైల్, ఇట్స్ నాట్ అబౌట్ లుక్, ఇట్స్ నాట్ అబౌట్ అందంగా ఫైట్ అరే షాట్ భలే ఉంది వీడి ఎగిరి అలా పడ్డాడు, అలాంటి ఫైట్ కాదు ఇది. జస్ట్ రేజ్, థియేటర్లో వాళ్ళు ఫీల్ అవుతున్న రేజ్ని మనం కనుక బ్రేక్ వేసాం అనుకో ఫ్యాంటమ్ కెమెరాతో స్లో మోషన్ షాట్తో, అది అది కన్వే అవ్వదు అని చెప్పాడు. అండ్ ఐ థింక్ టుడే ఈరోజు ఆ థియేటర్కి థియేటర్లో ఆ ఎపిసోడ్కి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే దట్ ఈస్ హౌ వీ హ్యాడ్ టు షూట్ దట్ సీన్, ఇట్స్ ద రైట్ వే. సో బికాస్ ఐ హ్యావ్ టు ఆస్క్ ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగితే ఇక్కడ ఎవరు ఆన్సర్ చేయరని చెప్పారు కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతా. సార్ మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి సార్? ఎందుకు సార్ అంత ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏముంది సార్ ఇంకా ఆలోచించడానికి? సినిమా హిట్ కదా, సినిమా హిట్ కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఏ ఊరికి వెళ్తున్నారు? మీరు కూడా మాల్డీవ్స్ కి వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళారు? మీరే తీసుకెళ్తే. రాహుల్ ఏంటి వాట్సాప్ బ్రో, రేపు నీ ప్లాన్స్ ఏంటి? కట్ ట్రైలర్, ఇంకో ట్రైలర్ కట్ చేస్తున్నావు? అసలు ఈ లాస్ట్ 10-12 డేస్ నువ్వు ఎడిట్ రూమ్ లోనే ఉన్నావు కదా, అక్కడే పడుకున్నావు? అక్కడే పడుకున్నావు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంట్లో పెట్టుకున్నాను, ఒక చిన్న బెడ్ ఉంది. వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ చేసాను వెయిట్ గెయిన్. ఈ సినిమా వల్ల 13 కేజీలు తగ్గా మళ్ళీ. అరే అవును, ఆఫ్ కోర్స్, రైట్. ఇప్పుడు డిఫరెంట్గా అడగాలి కాబట్టి, నువ్వు ఈ సినిమా దీనికంటే ముందు టాక్సీ వాళ్ళ చేసావు కదా, దట్ వాజ్ అ స్మాల్ ఫిలిం ఆర్ అ హంబుల్ ఫిలిం. ఇంత పెద్ద ఫిలిం నీకు యాటిట్యూడ్ ఉందా?
ఎందుకు ఇంత పెద్ద ఫిలిం చేసాము, ఏంటి యాటిట్యూడ్ ఏంటి అసలు? నాకు కూడా అర్థం కాలేదు అంటే నిజంగా. అసలు అయితే మీ ఐడియా ఎలా వచ్చింది ఏంటి అని అడగాలి నేను దాని బదులు, మీ యాటిట్యూడ్ ఏంటి అని అడుగుతాను. స్క్రిప్టే యాటిట్యూడ్ అందరికీ. లక్కీగా లాక్డౌన్లో దొరికింది టైం. ఎస్, సో ఇంకేం పనిలేదుగా, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటుంది. సో అదే డ్రాఫ్ట్ మీద డ్రాఫ్ట్, డ్రాఫ్ట్ మీద డ్రాఫ్ట్ చేసుకుంటే ఇంకేం చేయొచ్చు క్యారెక్టర్స్ని పెట్టుకుని. తక్కువ మంది ఈ పని చేశారు 2020లో నాకు తెలిసి, ఎందుకంటే చాలా మందికి ఆ ఇంట్లో కూర్చొని, అసలు రైటింగ్ అంటేనే ఇట్స్ అ డ్రై జాబ్, అది ఇంట్లో కూర్చొని ఇంత రెస్ట్రిక్షన్స్ రాయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో నువ్వేంటి రైటింగ్ ఎంజాయ్ చేస్తావా? లేదు యాక్చువల్లీ రైటింగ్, రైట్ జస్ట్ మీ డైరీ రాసినట్టు రాస్తావా? అలాగే అట్లాంటి సైకలాజికల్ ట్రిక్ ఏమైనా ఉందా? లేదు, రైటింగ్ చాలా యాక్చువల్లీ టైరింగ్ ప్రాసెస్. అవును, అది అసలు ఎందుకంటే ఇక్కడ టీమ్తో షూట్ చేసేటప్పుడు ఒకరికొకరు కోఆపరేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. రైటింగ్ అంటే వాడు ఒకడు క్యాస్టవేలో పడేసినట్టు ఒక ఐలాండ్లో పడిపోయాడు, ఆడి చావాడు చావాలి, అన్నీ ఏం లేని దాన్ని కూడా ఇమాజిన్ చేసుకొని ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకొని చేయాలంటే ఆడికి బుర్ర బద్దలు కొట్టుకోవాలి. రైటింగ్ ఇస్ ద మోస్ట్ టైరింగ్ ప్రాసెస్. యా, లక్కీగా ఏంటంటే ఆడిడ్ యు కీప్ అప్ ఎట్లొచ్చింది ఇంత ఇండస్ట్రీలో ఎఫెక్టివ్గా ఈ పోయెటిక్గా ఎట్లా రాసావు? సి, అంటే ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ దొరకడమే గొప్ప విషయం. అలాంటిది ఇలాంటి ఒక ఆఫర్ పడ్డ తర్వాత నోరు మూసుకొని వచ్చిన టైంలో పని చేసుకోకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తామని తెలుసు. సో మంచి ఆపర్చునిటీ పడ్డ తర్వాత టైం దొరకడం అదృష్టం, దాన్ని యూస్ చేసుకోలేకపోతే కష్టం. దానికి తోడు నాకు అప్పటికి నాన్నగారితో, సాయిపల్లవి గారితోనూ, నరేషన్స్ అయిపోయి వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ పల్లవి లాక్డౌన్లో చాలా ఫోన్ కాల్స్ అలా క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటూ. పల్లవి గారు అడిగారా తను ఒళ్ళుగా చూపించమని? లేదు, నాకు ఏదో ఒక ఛాలెంజ్ కావాలి, ప్రతిసారి డాన్స్ చేయమంటుంటే నా వల్ల కావట్లేదు, ఇంకెన్ని డాన్సులు చేయాలి, నాకు ఇంకేదైనా ఇబ్బంది అని ఏమన్నా అడిగారా? అది ఫస్ట్ క్వశ్చన్, డాన్స్ పెట్టి రావట్లేదు, కథ పెట్టి ఆ తర్వాత డాన్స్ ఒకటి మాత్రం ఉంది అందుకే. నైస్ నైస్. సో నాన్నగారిని ఫస్ట్ డే అనుకున్నారు మీరు స్టోరీ ఐడియా రాగానే? లాస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడైతే రెడీ అయిందో ఇంకా నెక్స్ట్ పిచ్ చేయాలి అన్నప్పుడు నాన్నగారే మైండ్ లో ఆయన ఒకరే ఉన్నారు అన్నమాట. సార్, మీరు చాలా కెరియర్లు ఆపుతున్నారు, మీకు మీకు ఐడియా ఉందా? ఆపుతున్నాను, ఆపుతున్నాను, ఎందుకంటే ఇట్లా మంచి స్క్రిప్ట్స్ అన్ని మీ దగ్గరికి వెళ్తున్నాయి. అట్లా అసలు మిగతా వాళ్ళందరూ ఎలా ఆడుకుంటున్నారో తెలుసా సార్? అసలు ఏ చెత్తలో ఆడుకుంటున్నారో మీకు తెలుసా? వాళ్ళది ఆపడం తెలియదు, కానీ చాలా కెరియర్ని కలిసి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాను నేను. ఆపోజిట్ యాంగిల్ కూర్చోబెట్టాను, అది నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదే కదని వన్ ఆర్ టూ ఎవరి దగ్గర తీసుకెళ్తే నేను ఆపలేను కదా, నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను వదులుకుంటే నేను పిచ్చోడు మొత్తం. సార్, సో మీకు చాలామంది అంటుంటారు సార్ యువర్ స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఈజ్ వెరీ గుడ్ అని, అంటే మీకు చాలా స్క్రిప్ట్స్ వస్తాయి అందులోంచి మంచి సెలెక్ట్ చేసుకునే ఇది మీకుంది అన్నమాట. అయితే సెన్సిబిలిటీ, వాట్ ఎవర్ ఇట్స్ నాట్ ద సెన్సిబిలిటీ, సీ దట్స్ వాట్ ఎవ్రీవన్ ఇస్ కాంప్లికేటెడ్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ సింపుల్, నేను ఐ డోంట్ థింక్ అబ్బా నేను ఏదో క్రాక్ చేశాను అని ఏ రోజు ఆలోచన ఎందుకు రాలేదంటే, కేవలం కథ విన్నప్పుడు జస్ట్ ప్రేక్షకుడిగానే చూశాను. ఇప్పుడు నాకు తెలిసి మిగతా యాక్టర్లు అందరూ కూడా ప్రేక్షకుడిగా ఆలోచిస్తే చాలా సింపుల్గా తెలిసిపోతుందేమో, బట్ ఇప్పుడు నాకేంటి, నాకు కరెక్ట్ ఏంటి, నేను యాక్టర్గా ఏం చేయాలి, లాస్ట్ సినిమా మంది ఏంటి, అది ఎలా ఆడింది, ఇప్పుడు ఏం ఆడుతున్నాయి, ఇలాంటి క్యాలిక్యులేషన్లు అన్ని చూసుకున్నప్పుడే తప్పులు చేస్తాను. ఓహో, వి డూ మిస్టేక్స్ బికాస్ యూఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫాలో సంథింగ్ అండ్ ఇట్ నాట్ టర్న్ అవుట్ టు బి సమ్ యాజ్ ఇట్ ఈస్ కదా, ఎప్పుడైనా సరే మనం చేసేది. సో ఇవన్నీ మిగతా క్యాలిక్యులేషన్లు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి చెస్ చిన్నపిల్లడిలాగా ఇక చెప్తున్న కథను మన థియేటర్లో చూస్తే నేను ఎంజాయ్ చేస్తానా లేదా అని సింపుల్గా ఆలోచిస్తే ఐ థింక్ సార్. కానీ చాలాసార్లు ఇలా అవుతుంది కదా సార్, ఫస్ట్ ఒక లాగ్ లైన్ సినాప్సిస్ అలానే చెప్తారు కదా, మీరు అప్పుడే ఓకే చేస్తారా లేకపోతే పూర్తి స్క్రిప్ట్ అయిన తర్వాత ఓకే చేస్తారా? ఇప్పుడు లాగ్ లైనే మైండ్ బ్లోయింగ్గా ఉంది అంటే ఆల్రెడీ ఆ లాగ్ లైన్ డిస్కస్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఎందుకో ఒక పర్ఫెక్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇట్ జస్ట్ దీనికి డైలాగ్స్ ఇవన్నీ రావాలి అండ్ వచ్చేస్తాయి అని అనిపించిన ఫీలింగ్ వస్తే అప్పుడే ఓకే చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఆ లాగ్ లైన్ ఎక్సైటింగ్ ఉంటుంది, బట్ విల్ ఇట్ బీ అ కంప్లీట్ స్క్రిప్ట్, ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందా లేదా అని వెయిట్ చేసి మొత్తం రెడీ చేసి చెప్పండి, అప్పుడు విల్ టేక్ అ కాల్ అని చెప్పి. ఈ క్వశ్చన్ ఇది నా క్లారిటీకి అడిగాను సార్, నాకు తెలియదు అలాంటి అలాంటి నీ క్లారిటీ అడిగితే అదే అంటున్నా. ఇప్పుడు నేను యాక్టర్గా నాకు నచ్చేది
నేను చేస్తా, అది అందరికి ప్రేక్షకులకు నచ్చింది అనుకుంటాను. వర్కౌట్ అవుతుంది కదా. సో నువ్వు యాంకర్ గా నచ్చేది అడుగు, అదే ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. అదే నేను నిజంగా చెప్తున్నా అన్న, నేను అంటే ఇప్పుడు శ్యామ్ సింగ్ గారు కన్నా ముందు నేను రంగ్ దేవ్ చేశాను. అంటే నితిన్ గారు చాలా మంచి యాక్టర్, కీర్తి సురేష్ గారు చాలా మంచి యాక్టర్. దానికంటే ముందు సీతా చేశాను, అందులో కాజల్ అగర్వాల్ గారు షీఈ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్, షీఈ్ సూపర్ స్టార్. నాకు సమ్హౌ ఎవరి దగ్గర టూ డేస్ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ ది సెట్, భయ్య కొంచెం నాకు ఎటో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, నా క్యారెక్టర్ నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. దానికి రీజన్ మీరు సార్. నేనా? ఎందుకంటే మీ న్యాచురల్ పర్ఫార్మెన్స్, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని 70mm స్క్రీన్ లో చూసిన వాడిని, సడన్ గా ఇట్లా పక్కన నిల్చోని ఇక్కడ ఉన్నారు మీరు ఇట్లా నేను చేస్తుంటే నా రిధం కొంచెం అటు ఇటు అయింది. నేను అప్పుడు అది దట్ ఈస్ టోటలీ యువర్ ఎఫెక్ట్ సార్. ఐ థింక్ యువర్ ఫ్యాన్స్ నేమింగ్ యూ యాజ్ న్యాచురల్ స్టార్ ఇస్ వెరీ యాప్ట్. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలైజ్ దట్ దెన్ ఆఫ్టర్ దెన్ తర్వాత మీరు ఒకసారి చెప్పారు, సార్ ఏంటి సార్ మీరు వర్కౌట్ చేస్తారా ఇది అంటే, లేదు ప్రొడక్షన్ ఫుడ్ తింటా అని నవ్వేస్తే నేను అయ్యా ప్రొడక్షన్ ఫుడ్ తిని ఇంత స్లిమ్ గా ఈ ఫిట్నెస్, ఇది నిజంగా ఇది న్యాచురల్, దీన్ని మనం కొట్టలేము, ఇట్స్ లైక్ రావిల్ రవిట్, ఇట్స్ లైక్ అ బాల్, వీఆర్ అప్ అగేన్స్ట్ వాల్ బ్రో, ఇట్ ఇస్ డన్ ఓవర్ అనుకున్నా నేను అక్కడ. నిజంగా ప్రొడక్షన్ ఫుడ్ కష్టం కదా. అవును, ఇంపాసిబుల్ ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ ఫుడ్ ఇప్పుడు అందరూ తగ్గుతున్నారు తగ్గుతున్నారు అంటే ప్రొడక్షన్ అంటే షూటింగ్ ఎప్పుడు అయిపోయింది కాబట్టి తగ్గగలిగారు, ప్రొడక్షన్ ఫుడ్ తింటే తగ్గలేరు. టేస్టీ ఫుడ్ ఎస్పెషల్లీ ఇన్ కోల్కతా, ఐ థింక్ యుల్ డబుల్ ట్రిపుల్ స్వీట్ పార్ట్, ఒక డబ్బా వచ్చేసి మీల్ కి ముందు ఒకటి వెనక ఒకటి. సార్ వెంకట్ సార్, సినిమా మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ వేవ్ తర్వాత స్టార్ట్ చేశారు, స్టార్ చేసిన తర్వాత సెకండ్ వేవ్ కూడా వచ్చింది కదా, మీరు హౌ యాజ్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ మీకు ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎందుకంటే షూట్ ఇంకా మిగిలి ఉంది కదా దాని తర్వాత. అండ్ సెట్ లో ఉంది కరెక్ట్ కూడా, సెట్ లో ఇంకో 10 రోజులు బ్యాలెన్స్ ఉంది అనక సెకండ్ వేవ్. సెట్ డ్యామేజ్ అది అప్పుడు కరెక్ట్ గా అది అప్పుడు ఆపటం వల్ల ఆ గ్యాప్ లో. మరి ఎలా సార్ ఫస్ట్ టైం యాజ్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ మీకు ఈ ధైర్యం ఎలా? ధైర్యం ఉంది సార్. నేను మీ గురించి విన్నా సార్, మీరు దీనికన్నా ముందు పిక్చర్లకు కూడా కొన్ని పిక్చర్లకి కో ప్రొడ్యూసర్ గా చేశారని విన్నాను. మీరు ఆ జర్నీ మీకు ఏదైతుందో ఆ జర్నీ అకార్డింగ్ టు యూ ఈ సినిమాకి మీకు బాగా హెల్ప్ అయి ఉంటుందా? లైక్ లేదండి, ఇది ఈ సినిమా నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా ఉంటాను. ఈ సినిమా నాకు ఆయనతో ఉన్న రిలేషన్ కానీ ఆయన ఇచ్చే కంఫర్ట్ కానీ అది ఎప్పుడు ఈ రిస్క్ ఇదేమి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఏ రోజు రాను, ఎందుకంటే వెన్ ఐ వాజ్ డౌన్ ఆర్ సమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈజ్ టు హెల్ప్ మీ, ఐ యూస్ టు గో స్పెండ్ టైమ్ విత్, జెర్సీ షూటింగ్లో కూడా ఐ యూస్ టు గో స్పెండ్ టైమ్ విత్, అంటే ఒక కంఫర్ట్ ఉండేది. సో వన్ అసలు వేరే ఏం ఇష్యూలు రాలేదు. ఇదే ముందు అసలు ఫస్ట్ అంటే వెంకట్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, బట్ హీస్ అ వెరీ మూవీ లవర్, నాట్ యాక్చువల్ ప్రొడ్యూసర్ అయిపోయి వాంట్ మేక్ మనీ, వాంట్ మేక్ సో మెనీ ఫిల్మ్స్ కాదు. దట్ హీస్ హోల్ థింగ్ వాజ్ ఐ వాంట్ అ గుడ్ ఫిల్మ్. హీస్ థింగ్ వాజ్ నాట్ లైక్ ఓ సరే అందరికి స్టార్ట్ చేసేయాలి ప్రాజెక్ట్ నెంబర్ 1, ప్రాజెక్ట్ నెంబర్ 2, ప్రాజెక్ట్ నెంబర్ 3 వాజ్ నెవర్ ద థింగ్. అండ్ ఓన్లీ థింగ్ హీ ఆస్క్డ్ మీ వాజ్ ఆఫ్టర్ వాచింగ్ జెర్సీ అండ్ ఆల్ దట్ ఈస్ ఇట్, నాకు ఇలాంటి ఒక ఫిల్మ్ కావాలి, యూ వాంట్ అ గుడ్ ఫిల్మ్, జెర్సీ కావాలి. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ వచ్చి ఒక శ్యామ్ సింగర్ కావాలన్నాడు. అంటే నేను ఈ క్వశ్చన్ మళ్ళీ నా క్లారిటీకి అడిగాను సార్, ఎందుకంటే జస్ట్ ఎస్టర్డే నేను షూట్ చేస్తుంటే ఐ వాస్ టాకింగ్ టు మై ఈ ప్రొడ్యూసర్, ఆయన ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్, బట్ ఆయన 10 ఏళ్ళు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారట, 10 ఏళ్ళు నుండి ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ ఎట్లయిందండి అని నేను అడిగా, యాజ్ క్యూరియాసిటీతో అడిగా. అడిగితే లేదండి నేను ఫస్ట్ ఇట్లుండి నేను వేరే సినిమాలకి ఏదో 50 lakhs 1 crore అలా ఇచ్చి జస్ట్ కో ప్రొడ్యూసర్ ఉండి, నేను ఐ వాంటెడ్ టు లెర్న్ హౌ టు మేక్ అ ఫిల్మ్. ఒక 40 డేస్ 50 డేస్ ఎన్నో నుస్కులు ఉంటాయి కదా సార్, ఎక్కడెక్కడో మనీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సినిమా అమ్మే బాధ్యత కూడా ప్రొడ్యూసర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటారు. సో ఇవన్నీ తెలుసుకొని నేను ఇట్లా దిగాను ఇది అంటే ఓకే అని నేను యాజ్ నేను ఇట్లా డైలాగ్ చెప్పడం, ఎవరితోటో మాట్లాడడం ఓ శ్యామ్ సింగర్ ఓ హిట్ ఓ నైస్, డైలాగ్ చెప్పడం మా శ్యామ్ సింగర్ ఓ హిట్, ఓ వెంకట్ బోయినపల్లి గారు కూడా ఇలానే చేస్తుంటారు అందుకే ఇంత ఇది వచ్చినా కూడా హీ వాజ్ ఏబుల్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ డెలివర్ ఇట్ సో వెల్.
బికాస్ ఆల్ ద హోల్ టీమ్ ఈస్ హ్యాపీ విత్ యూ. అప్పుడప్పుడు మీ ముందు తెలియకపోయినా నేనైతే షూట్ చేసేంత సేపు ఏడీస్ తోటి వాళ్ళతోటి కూర్చొని ఉంటా కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ అదర్వైజ్ ఐ విల్ నో బట్ దే ఆర్ జెన్యున్లీ హ్యాపీ అండ్ సో కంగ్రాచులేషన్స్ టు యూ. కంగ్రాట్స్ సాయిపల్లవి గారు. మీకు డాన్స్ ఇష్టమా యాక్టింగ్ ఇష్టమా? డాన్స్ నాతో పాటు నేను పెరిగాను, డాన్స్ కూడా నాతో పాటు నాలో ఒక భాగం మైంది. సో రీసెంట్గా చిరంజీవి గారు హీ ప్రైజ్డ్ యూ కదండి ఫర్ యువర్ ద వే యూ పర్ఫార్మ్ ఎస్పెషలీ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు అంటే హౌ అంటే వాట్ ఈస్ దిస్ ప్యాషన్ విత్ డాన్స్ అండ్ వై ఈజ్ యువర్ డాన్స్ డస్ నాట్ లుక్ లైక్ హౌ ఐ డాన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ థింక్ ఐ ఆమ్ షూర్ నేను డాన్స్ చేస్తే మీకు వచ్చే కాంప్లిమెంట్స్ నాకు రావు. వచ్చేస్తుంది. నెంబర్ వన్ యూ గోట్ టు ఎంజాయ్ అండ్ డాన్స్. ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తే ఎవరు డాన్స్ చేస్తే దే ఎంజాయ్, ఎందుకంటే ఆ స్టెప్స్ కన్నా అందరూ స్టెప్ వేస్తారు కదా. బట్ వెన్ యూ ఎంజాయ్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ డాన్స్ అది అంటే ఇప్పుడు పల్లవికి అంత పేరు వస్తుంది మిగతా వాళ్ళకి అంత రావట్లేదు అంటే మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు అని. నేను నా డాన్స్ ని మీ డాన్స్ తో కంపేర్ చేసి నేను చెప్తున్నా, నేను డాన్స్ చేస్తే పల్లవి గారికి వచ్చిన కాంప్లిమెంట్స్ నాకు రావు. సో ఈవిడ ఏం చేస్తుంది, నేనేం చేయలేకపోతున్నా? నేను అది ఇప్పటి వరకు సినిమాల్లో డాన్స్ చేయలేదండి. మా ఇంట్లో బెడ్రూమ్ లో నేను ఎప్పుడు డాన్స్ చేస్తే అమ్మ ఆపర అయింది అని అనుకుంటాను. మీరు ఒక ఫోన్ తీసుకొని ఎంజాయ్ చేసి డాన్స్ చేసి అది రికార్డ్ చేసి అమ్మ నాన్నకి చూపించండి, చూసి తెలిసి చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అంతే. సాయి పల్లవి కంటే బాగా చేస్తున్నావు. బట్ ఈ మూవీలో ముఖ్యంగా మీకు యువర్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ టు ప్లే. నా ఫ్రెండ్స్ కొంతమంది సినిమా చూసి అబ్బా ఈ క్యారెక్టర్ అయితే ఓన్లీ సాయి పల్లవి చేయగలరా, ఇక ఎవరి వల్ల కాదురా ఇది అన్నట్టు చెప్పారు. సో నేను ఇవాళ పొద్దున్న సినిమా చూసా అండ్ ఐ బిలీవ్ దమ్. So, how did you execute this? What is your thought behind it? Your character cheppinappudu tan cheppinappudu manam when we started shooting only I had to a scene chese mundu amma em aalochistundi coming from a background like that ala untadi endukante ippudu ekkada maamulga oka abbay vachi aa baitiki ra ante manam aalochistamo enti ekkada nunchi vacharu. But when you are coming from a setup like this where people exploit you on a daily basis, manaki enko oka bayam ostundi enti idi enduku ila manaki oka complex ostadi kada, why is he asking this? So first day oka bad thought enti ila oka abbay adiyaru anedi vachestundi. So from there we started developing on how this girl thinks, okoko chota ela untadi, chei pattukoni akada rowing chesirappudu em aalochistundi. Especially the scene where oka papa raadu and vaallu cheppedappudu నాకు ఏమంటే అక్కడ షీ షేర్డ్ హర్ బాడీ విత్ మేబీ మోర్ దాన్ వన్ మ్యాన్. బట్ అప్పుడు పాప అనేది ఇట్స్ లైక్ అ మార్క్ ఫర్ దేర్ లవ్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై ఎగ్జిస్టెన్స్. నా నుంచి ఇదే నేను నీకు ఇవ్వగలుగుతాను అనేది ఒక ఎమోషన్. సో అప్పుడు దట్ ఎమోషన్ వాజ్ సంథింగ్ విచ్ ఐ హ్యాడ్, ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై హెడ్ అండ్ వెన్ హీ సెడ్ నేనే ఒక పాప కదా, నేనే నీ ఐఎమ్ అ చైల్డ్ ఫర్ యూ, సో నీకెందుకు ఇంకొక పాప. సో ఆల్ దట్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ హౌ ఈ అమ్మాయి ఆలోచిస్తుంది, ఏముంటుంది. మామూలుగానే అది చాలా ఒక వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఎనీ ఉమెన్. బట్ ఈ అమ్మాయికి ఇంకా ఒక బరువు ఉంది లోపల. సో ఇలా ఫ్యూ సీన్స్లో నాకు ఐ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇలా ఒక అమ్మాయి ఉంటే ఎలా ఆలోచిస్తుంది అని. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్ ఇట్స్ దేర్ ఫర్ యాక్టింగ్ కదా. అక్కడ వచ్చి మనం ఏమైనా చెప్పారు అలా చేసి వెళ్ళిపోయామంటే అక్కడ యూ డోంట్ గెట్ దాట్ వైబ్. ఇది ఇలా మనం ఆలోచించి డెవలప్ చేసి వెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ దట్ క్యారెక్టర్ను ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఆబ్వియస్లీ మీరు ఇంత బ్యాక్గ్రౌండ్ ఇవి అన్ని తెలుసుకోవడానికి ఆ క్యారెక్టర్ ఏం ఎమోషన్ క్యారీ అవుతుందో ఇవన్నీ చదువుకో, యూ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నో యూ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, అందులో తప్పేం లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇది అగైన్ ఫర్ మై క్లారిటీ, క్వశ్చన్స్ ఇన్ అడిగితే బికాస్ యూజువలీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యూ వర్క్ విత్ న్యూ పీపుల్ అండ్ ఇట్స్ నాట్ లైక్ యువర్ ఆస్కింగ్ ఏదో మీ ఫ్రెండ్ అడిగినట్టు కాదు. సో యూఆర్ ఆస్కింగ్ ఇప్పుడు సే రాహుల్ గారిని అడిగారు, రాహుల్ ఫస్ట్ టైం మీరు పని చేస్తున్నారు. సో హౌ డు యూ మేనేజ్ వీళ్ళకి చిరాకు రాకుండా ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది? నేనేంటి నేనన్నా మహాభారతం రాశానా, నేను ఇంకో క్యారెక్టర్ రాశాను కదా, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంది అని వీళ్ళకి చిరాకు రాకుండా మీరు ఎలా మేనేజ్ చేస్తారు?
నేను నా హార్ట్ నుంచి అడుగుతాను వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నాకేమంటే అక్కడ మన ఫిల్మ్ మంచిగా రావాలి, సో ఇట్ వాస్ నాట్ ఫర్ మై పర్టిక్యులర్, నా సెల్ఫిష్ ఒక మోటివ్ లేదు కదా. ఎలా మేనేజ్ అడిగే క్వశ్చన్ రైట్ కాబట్టి తిరగ రాదు, రాదు అడిగే కరెక్ట్ కానీ కూడా వచ్చేది. దాన్ని అడిగేది ఎప్పుడు తప్పకుండదు. ఇట్ విల్ బి లాజికల్ థింగ్, ఇట్ విల్ బి సంథింగ్ రిలేటెడ్ టు ది స్టోరీ. మేబీ ఇట్ విల్ ఎన్హాన్స్ దాని ప్రతి డౌట్ కూడా ఆ సినిమానో ఎమోషన్నో ఆ షార్ట్నో ఎన్హాన్స్ చేసేది అయినప్పుడు ఇంక చిరగరడంగా ఉంది. థ్యాంక్స్ చెప్పుకోవాలి. నో ఆ క్వశ్చన్స్ ఇస్ వాట్ మేక్స్ ద క్యారెక్టర్ కరెక్ట్, ఆ సిచ్యువేషన్ కరెక్ట్. ఆ క్వశ్చన్స్ లేకపోతే అది వెరీ సింగిల్ డైమెన్షనల్గా ఉంటుంది. అలా కాదు కదా, తను తన అలా ఎన్నో సీన్స్లో తను వేసిన క్వశ్చన్స్ వల్ల ఇట్ ఇంప్రూవ్ సో మచ్. బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అంటాను నేను. వన్ ఆర్ టూ డేస్ నాకు ఏంటంటే తను అడిగిన క్వశ్చన్స్ తర్వాత నేను నెక్స్ట్ డే నైట్ కూడా పడుకుని ఆలోచించి నెక్స్ట్ డే వచ్చి ఆన్సర్ చెప్పేవాడిని. ఓహో నైస్, బికాస్ దట్ మేడ్ మీ థింక్, దట్ మేడ్ మీ మేక్ అ బెటర్ ప్రోడక్ట్ డెఫినెట్లీ. సో యూఆర్ యాక్టింగ్ లైక్ రాబర్ట్ డి నీరో. ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అది నేను ఇంటర్వ్యూలలో నేను చూసి తెలుసుకున్నా. ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతారంట. ఆయనతో పని చేయాలంటే డైరెక్టర్ పదింతలు ప్రిపేర్ అయ్యి వస్తాడంట. లేదా దీనిని ఇది చేయలేము ఇది. హాయ్ కృతి, హాయ్ కృతి, ఐ ఫర్గాట్ యువర్ నేమ్. But congratulations on your first hit and congratulations on your second hit. Thank you. Intamun nani gar annattu it's a golden touch annattu itla antunaru. So enti, what is your opinion on it? Ante definitely I midas touch nakundandi an cheptunna avan endu correct cheppese ayipoy just clear it out. Ledu inta mandi kashtapadina nen how can I సేయింగ్ ఉంటుంది. నేను ఒంటరిగా క్రెడిట్ తీసుకోలేను గోల్డెన్ టచ్ ది. అండ్ ఐ ఫీల్ లైక్ తప్ప అన్న ఒంటరిగా క్రెడిట్ తీసుకోవడం. నేను ఇప్పుడు తీసుకున్నానే, ఇప్పుడు నా పరిస్థితి నేను తీసుకోవచ్చు, తీసుకోలేకపోతుంది అంతే. ఎంత తేడా అంటే ఎనీవన్ ఫర్ దాట్ మ్యాటర్ ఇంతమంది కష్టపడిన సినిమాకి అ లాట్ ఆఫ్ టైమ్స్ ఓన్లీ వన్ పర్సన్ గెట్స్ ద క్రెడిట్, ఈవెన్ దో దే డిజర్వ్ ఇట్ అ లాట్. కానీ అందరి కష్టపడితేనే ఒక సినిమా వస్తుంది. అది అదేనా? సో మనం యాక్చువల్లీ సార్ కోర్ట్ సీన్స్ లో 5 డేస్ ఊరికే కూర్చొని ఉన్నాం, ఏం లేదు అక్కడ పని. ఓన్లీ థింగ్ మేకప్ రాస్తూ మేకప్ వేస్ట్ అయింది అని ఒక ఫీలింగ్ వచ్చింది అంతే. బట్ అప్పుడు నేను తింతోటి మాట్లాడాను, యూ సెడ్ నేను ఐ ఆస్క్డ్ యూ వై డిడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అని అడిగాను. అక్కడ అప్పటికి మన కెఫే షూట్ అయిపోయింది, ఇట్లా బోల్డ్ గా కొంచెం స్మోకింగ్ చేయడం అది అంతా కూడా. ఆ బేబమ్ ఏంటి, ఇదేంటి, ఇదేంటి అసలు, వాట్ ఈస్ హీ హర్ ఏంటి ఒకసారి కనుక్కుందానే. ఎందుకు ఈ సినిమా ఎందుకు చూస్ చేసుకున్నాను, సారీ అది నువ్వు నాకు అప్పుడు చెప్పావు కొన్ని విషయాలు, అది ఇప్పుడు అందరికి చెప్పచ్చు కదా. అంటే నువ్వు ఈ సినిమాలో నన్ను చూసి అరే ఇన్ని షేడ్స్ ఉన్నాయి రా నీలో, అందుకే నేను ఇదే అందరి చెప్పాలని నేను సినిమా సెలెక్ట్ కాలింగ్ యూ కిడ్, దట్స్ నాట్ ట్రూ యాక్చువల్లీ. యు హావ్ ఓల్డర్ విజ్డమ్ ఉంది నీలో, యు ఆర్ ఎన్ ఓల్డ్ సోల్. అయ్యో షీ ఇస్ వెరీ వైజ్. వైజ్, yes, వైజ్. థాంక్ యూ. Don't kill jokes. But అది ఎందుకు ఎప్పుడు చెప్తుంటావు నాకు? ఎందుకంటే నేను అది ఆ 5 డేస్ చెప్పా. ఏదైనా జోక్ వేస్తే ఆ వైలో
అది వెంటనే మైండ్ హిట్ అవుతుంది కాబట్టి యూ లాఫ్ అక్కడికి వదిలేయాలి. ఈ వై అట్లా ఏంటి అని ఒక డిస్కషన్ ఎందుకు పెడతారు దాని మీద? అప్పుడు ఇంకా జోక్ జోక్ ఎందుకుంటది? వై డూ యూ డైసెక్ట్ ద జోక్? యూ లాఫ్ యూ లీవ్ ఇట్ నో ఇట్ షుడ్ బి లైక్ లైక్ జబర్దస్త్ ఓన్లీ నవ్వారు వదిలేశారు అన్నట్టే ఉండాలి. షీ ఆస్ సో మెనీ క్వశ్చన్స్. ఈ టోన్ అట్లేం లేదేనా అది, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను ఎందుకు ఇది ఇట్లా, నేనేమన్నా రాంగ్ వచ్చిస్తున్నాను అని నాకు డౌట్ వచ్చింది. బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సెకండ్ హిట్. థ్యాంక్స్ టు మీ భయ్య. ఏంటి ఇదిలో టెక్నికల్ గా ఈ సినిమా ఈజ్ వెరీ సుపీరియర్. హౌ డిడ్ యూ పిక్ అండ్ చూస్ ఆల్ దీస్ పీపుల్? అంటే మీరు ఇప్పుడు ఒక సాను వర్గీస్ గారు కానివ్వండి, ఆయన లైట్ సెట్ చేస్తుంటే ఎందుకు రా ఇన్సెప్ట్ సెట్ చేస్తున్నాడు అని నేను చాలా సార్లు అనుకున్నాను లోపల, నిజం చెప్తున్నా. బట్ ఇవాళ మార్నింగ్ సినిమా చూస్తే ఐ రియలీ ఫెల్ట్ దిస్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఎస్పెషలీ ట్రైలర్లో, సారీ ట్రైలర్లో దేర్ ఇస్ దిస్ ఒక లోన్ షాట్ ఉంది కదా బోట్ రివర్ మీద ఉండి, దట్స్ ఆన్ ఫైర్. ఆ షాట్ నాకు ఫస్ట్ చాలా నచ్చింది. బట్ ఇది ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది అని ఇవాళ ఫైనల్లీ సినిమా చూసినప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ వాస్ ట్రయింగ్ టు డూ ఇది అని. సో మీ జర్నీ ఎలా ఉంటుంది విత్ సాను గారు? సాను అంటే జెర్సీ చూసినప్పుడే నాకు అతని వర్క్ చాలా ఇష్టం. బదాయిహు ఇవన్నీ చూసారు, ఆయన అదర్ వర్క్స్ కూడా చూసాను, చాలా బాగా అనిపించింది. ఆయన ఫస్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే ఆయన హీస్ ఇస్ లైక్ వన్ లిటరల్లీ ఎ మ్యాడ్ మ్యాన్. ఐ ఫెల్ట్ హీ వాజ్ లైక్ ఎ సైంటిస్ట్. అంటారు కదా ఇప్పుడు సినిమాకి కూడా మొన్న అయిపోయిన తర్వాత హీ జస్ట్ కాల్డ్ అండ్ సినిమా ఇస్ వర్కింగ్ గుడ్ నో నైస్ ఓకే యూఆర్ హ్యాపీ విత్ ఇట్ సీజన్స్ వుడ్ హావ్ బీన్ బెటర్ అండ్ అంతే. అంతకుమించి ఏం లేదు, అది ఎంత హిట్ ఏంటి అసలు ఏం పట్టించుకోడు. నెక్స్ట్ ఈజ్ ఇన్ టు హిజ్ వర్క్ ఆ ప్రపంచంలో, అంటే లిటరల్లీ సినీ ఫైల్స్ అంటే లిటరల్లీ ఒక సినిమా పిచ్చోడు ఉంటాడు. హీస్ దట్ ఐ గెస్ హీస్ లైక్ వన్ వెన్ హి డిడ్ హిస్ డైరెక్షన్ ఇన్ మలయాళం డెబ్యూ హి వాస్ షూటింగ్ ఫర్ శ్యామ్ సింగర్. శ్యామ్ సింగర్ సో హి వెంట్ అండ్ హి లాక్డ్ తన ఫైనల్ ఎడిట్ అన్ని లాక్ చేసేసి వచ్చి మా షూటింగ్ వచ్చాడు. అవుతుంది అక్కడ అది మరి మరి ఉండక్కర్లేదంటే నా పని అయిపోయింది అంటాడు. ఇప్పుడు శ్యామ్ సింగర్ పనుల్లో పడిపోయాడు, అంటే తనకి రిలీజ్ సక్సెస్ కాదా ఆ రిజల్ట్ పని ఆ పని 100% చేయాలి. 100-200% ఐ థింక్ హి డెలివర్డ్ ఫర్ దిస్ మూవీ సార్. సార్ ఇది మీతో మీతో ఇది ఇన్ సెకండ్ సినిమా కదా, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? అయ్యో అసలు ఐ థింక్ మై బెస్ట్ మై బెస్ట్. హౌ డిడ్ యూ మీట్ హిమ్ ఫర్ జెర్సీ? జెర్సీకి వీ వర్ థింకింగ్ ఇట్స్ ఆల్సో వీ వర్ థింకింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట. అండ్ దెన్ వీ కేమ్ అక్రాస్ సాను అండ్ వీ థింక్ సాను ఇస్ అ బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్. ఆల్రెడీ తను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా అప్పటికి ఈ షూటింగ్ బదాయిహో రిలీజ్ అయిపోయింది అనుకుంటా. సో హిందీ మలయాళం అన్ని ఫిల్మ్స్లో సాను చేసిన ఫిల్మ్స్ ఆర్ అమేజింగ్ ఫిల్మ్స్ యూజువల్లీ. అండ్ సాను చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను గౌతమ్ అండ్ సాను కదిన వెంటనే హిట్. బట్ ఎంత కాకుండా వేరే సినిమాలు చూసి తెలుగు అసలు రాదు సానుకి, తెలుగు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మనకి మన కథ ఎలా ఎంత బాగా అర్థం చేసుకుని ప్రతి మాట ఇమోషన్కి. ప్లస్ తన వర్కింగ్ స్టైల్ చాలా వేరు, చిన్న ఒక బుక్ పట్టుకొని బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు ఒక మూల కూర్చొని. సో మనం మనకి ఈ సినిమా అంటే ఇంతకుముందు చాలా గొప్ప సినిమాలు చేసాడు సరే ఈ సినిమా ఎలా ఉంటుందో అని అనుకుంటాం కదా. సో జెర్సీ చివరికి వచ్చాడు మా అందరికి క్లారిటీ వచ్చింది, ఇక్కడ సినిమానా అక్కడ సినిమానా ఎక్కడ సినిమా అని కాదు, సాను అన్నట్టు చేసాడంటే ఆటోమేటిక్గా అలాంటి ఒక క్వాలిటీ డెలివర్ చేసేస్తాడండి. అండ్ దెన్ అప్పుడు దెన్ విత్ థాట్ ఆఫ్ శ్యామ్ సింగర్ రాయ్కి తనైతే బాగుంటుంది అని చెప్పి ముందు అసలు తాను కథ నచ్చేసిందంటేనే దట్స్ వెరీ తాను ఏది పడితే చేయడు. ఇప్పుడు హీ హ్యాస్ డేట్స్ కదా అని చెప్పి మీకు ఇవ్వడు కదా. ఇప్పుడు సానుని ఇప్పుడు జెర్సీ చేశాడా, సానుని గౌతమ్ హిందీ జెర్సీ కోసం అడిగితే నేను చేసింది మళ్ళీ ఏం చేస్తాను నేను చేయను అన్నాడు. దట్ ఈస్ సాను. అంటే ఇట్స్ నాట్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఇట్ జస్ట్ ద స్టోరీ విచ్ నీడ్స్ టు ఎక్సైట్ హిమ్ ఎవ్రీ షాట్ హీ నీడ్స్ టు బీ ఆన్ హిస్ టోస్ అనమాట. సో ఇప్పుడు శ్యామ్ సింగర్ రాయ్ కూడా అసలు విజువల్గా ఎంత పేరు ఎక్కడ చూసినా సరే. అండ్ శ్యామ్ సింగర్ రాయ్కి జెర్సీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు, వేరే ఆపోజిట్ వరల్డ్స్. బట్ ద వే హీ అండర్స్టూడ్ ద వే హీ గాట్ దట్ మూడ్ ఇన్ టు ద ఫిల్మ్. సో యా సానుతో చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. బట్ సానుకి నచ్చాలి నేను చేయాలంటే, నేను అనుకుంటే సరిపోదు సాను అనుకోవాలి. అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. నేను ఫస్ట్ అంటే ఫస్ట్ లాక్డౌన్కి ముందు ఆయనకి నరేషన్ ఇచ్చానమాట కథ గురించి. ఆయన మొత్తం విన్నారు చేస్తానని చెప్పారు. తర్వాత మళ్ళీ లాస్ట్ స్కెడ్యూల్ అయిపోయి ఫైనల్ ఎడిట్ ఆ టైంలో వచ్చి నోపు నరేషన్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ ఒక డైలాగ్ ఇట్ వాజ్ నాట్ దిస్ కదా అది కదా అని అప్పుడు నాకు నాకే నేనే మర్చిపోయాను. అది ఫస్ట్ డ్రాఫ్ట్లో ఉంది ఆయనకు చెప్పిన వర్షన్లో. అంటే హీస్ దట్ థరో విత్ ద స్క్రిప్ట్ అండ్ స్టోరీ అనమాట.
ఎవ్రీబడీ అందరూ ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ గురించి కూడా మాట్లాడుతున్నారు. యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, ఈ సత్య గారిని కూడా అడగాలేమో మరి ఆయన లిరిక్. హౌ డు యూ డిసైడ్ అన్ ఇంటర్వెల్ బ్యాంక్? అంటే స్క్రీన్ ప్లేకి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్కి ఇంటర్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఒక స్టోరీ ఫ్లోని తీసుకెళ్తూ హైస్ ఎక్కడ లోస్ ఎక్కడ అనేది ఒకటి రాసుకుంటాం. ఎస్పెషల్లీ ఇంటర్వెల్కి ఎలా స్క్రీన్ ప్లే వైజ్ అక్కడికి అంటే కథ అక్కడికి ఒక ఇది వచ్చి నెక్స్ట్ వెళ్ళే యాక్ట్కి ఎంత డెవలప్ చేసి ఎంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది అన్నది బేసిక్ సెన్స్. అదే కాకుండా కథలోనే ఆ ఫ్లో ఉంది ప్రాపర్గా, అంటే ఇంటర్వెల్ గురించి ఏదో పర్టికులర్ రాసింది కాకుండా. బట్ ఇఫ్ యూ సీ ఇట్స్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ ఫ్లో. So you decide in the interval bank on basing on the graph of the definitely film. Yeah. Ma'am, sir, idi meeku this is your second film together. Mm-hmm. And naaku telisi idi itloka Shahrukh Khan Kajol type lo elthondi graph anna feeling naaku undi. Adi plan chesthe avadu, I know, as an inside whatever. Mm-hmm. Or maybe plan cheskunte I'm sorry. బట్ ప్లాన్ చేయకుండానే అవుతుంది ఇది. సో ఈ ఇట్లా ఈ స్టోరీకి మళ్ళీ పల్లవి గారిని ఎలా, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద ఫిలిం, అసలు ఏంటి, హౌ డిడ్ షీ గెట్ ఇన్ టు ద ఫిలిం, హౌ డిడ్ దిస్ పేరింగ్ హ్యాపెన్ అగైన్? ఈ క్యారెక్టర్ ఒకసారి అంటే ఫైనల్ అయిన తర్వాత డెఫినెట్గా మాకు ఇంకా ఆప్షన్స్ కూడా లేవు. అంటే డాన్స్ ఆ లెవెల్ ఆఫ్ వర్సటైల్ యాక్టింగ్ అంత డీప్ ఎమోషన్స్ అనుకున్నాం. సో పల్లవి గారు ఆప్షన్ డిస్కస్ చేసినప్పుడు నాన్నగారు కూడా అన్నారు పల్లవి ఒప్పుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని, అంటే ఇంకా మేము భయపడిన అవసరం లేదు, అంటే కంప్లీట్ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ని తను పోర్ట్రే చేసేస్తే అని. సో తనకి నరేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే అనుకున్నాను, నేను కూడా పల్లవి చేస్తే బాగుంటుంది చాలా, ఎందుకంటే తను కూడా సేమ్ సానులాగే అన్నీ ఒప్పుకోరు, ఒకటి ఒప్పుకున్నారంటే డెఫినెట్లీ అందులో విషయం ఉంటేనే ఒప్పుకుంటారు అన్నమాట. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇది చాలా మీ ఇప్పుడు దిల్రాజు గారు అన్నట్టు మీ భుజస్కంధాల మీద మీరు ముందుకు తీసుకెళ్లారు. ఇది మీరు స్టార్ట్ అయ్యారు కదండి మీ కెరియర్లో యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు పనికొస్తుందా ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ని అట్లా ముందరికి తీసుకెళ్ళడానికి? నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం వల్ల ఏంటంటే ముందు ఒక సినిమా యాంబియన్స్కి, సినిమా వాతావరణానికి, సినిమాలో ఏం జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏంటి, ఈ లాంగ్వేజ్ అర్థమైంది అండ్ ముందు. సో అది నాకు బాగా ఉపయోగపడింది నా ఫస్ట్ సినిమాకి యాక్టర్గా. ఓకే, అసలు ఎందుకంటే మామూలుగా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు అందరూ చాలా తడబడిపోతారు, కెమెరా ముందుకు వెళ్ళిన వెంటనే యాక్షన్ అన్న వెంటనే ఏంటి చేయాలని చిన్న భయంతో బెరుకుంటుంది. అది లేదు నాకు. అష్టాచమ్మాకి నేను పాస్ అయిపోయానంటే యాక్టర్గా అది, అంటే నేను ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ కానీ షూటింగ్ దగ్గర ఉన్నది లేదు. సో కొత్తగా నేను అక్కడ అమీర్పేట నుంచి అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి షూటింగ్లో నాకు అష్టాచమ్మా ఇచ్చారనుకోండి డైరెక్ట్గా డెఫినెట్గా ఫెయిల్ అయిపోయాడు. సో అదృష్టం ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయడం వల్ల ఏదేంటి లెన్స్లు ఏంటి, నేను క్లాప్ అసిస్టెంట్ కదా, 50 అంటే ఏంటి, 24 అంటే ఏంటి, లెన్స్లు అన్నీ కూడా తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. ఇప్పుడు నాకు నేను యాక్టర్ అయ్యే టైంకే కెమెరా అక్కడ ఉంటే కెమెరాకు ఉన్న లెన్స్ బట్టి నా రేంజ్ ఏంటో తెలిసిపోయాయి. సో అదేంటంటే ఒక తెలియని ఇప్పుడు కొత్త ప్లేస్లోకి వచ్చాం, కొత్త మొహాలు, కొత్త ఎక్విప్మెంట్, ఇది ఎలా చేస్తారు అన్న భయం లేకుండా హెల్ప్ అయింది. ప్రతి సినిమాకి ఐ థింక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయటం వల్ల ఏంటంటే ఒక ప్రాసెస్ తెలుసు, ప్రాసెసే కాదు ఒక డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకోవడంలో కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చాలాసార్లు మన లొకేషన్లో మనం ఏం చూసి జడ్జ్ చేస్తాం, మనది బాగానే ఉందా బాగాలేదా అని మానిటర్ చూసి జడ్జ్ చేస్తాం, ఆ ఒక షాట్ చూసి జడ్జ్ చేస్తాం. కొంచెం ఆ నాలెడ్జ్ ఉంటాం వల్ల ఏంటంటే యూ విల్ నాట్ రియలీ ఫోకస్ ఆన్ దిస్ షాట్, యూ విల్ ఫోకస్ ఆన్ ద ఎండ్ ప్రోడక్ట్. ఈ షాట్ ఏ షాట్ల మధ్యలో వస్తుంది, డస్ ఇట్ హ్యావ్ అ ఫ్లో, ఆర్ వి కన్వేయింగ్ ద ఇమోషన్ రైట్. మరి ఇప్పుడు ఈ షాట్లో ఏదో ఒక అద్భుతంగా చేసేది, ఆ షాట్లు ఇంకోలాగా చేసి, ఈ షాట్లు ఇంకోలాగా చేస్తే ఇవన్నీ ఫ్లోలో ఇట్ లుక్ ప్యాచి. సో కొంచెం సినిమాని అర్థం చేసుకోవడం, ఎడిటింగ్ అనే ప్రాసెస్ని అర్థం చేసుకోవడం, ఈరోజు ఇక్కడ చేసిన ఈ చిన్న షాటు ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి కొంచెం హెల్ప్ అయింది. సార్ని అడిగాను కాబట్టి మ్యామ్ మిమ్మల్ని ఇంతకుముందు ఎవరైనా అడిగారో లేదో నాకు తెలియదు, మీరు సినిమాల్లోకి రావడం ఎలా జరిగింది? అయ్యో అది చాలా టైమ్స్ చెప్పేశాను. అది అయితే ఇప్పుడు వస్తుంది, మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి? విరాట పరు అంతే మరో డాన్సర్. హౌ డిడ్ యు గెట్ ఇంటు ఫిల్మ్స్? నేను కూడా చాలా సారి చెప్పాను. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్ దెన్?
ప్లాన్ బి ఇస్ ఆల్వేస్ వాట్ ద నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారు టు ఆస్క్ వాట్ వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్ యు కెన్ యాక్చువల్లీ దిస్ ఇస్ ఆర్ థింగ్ ఓన్లీ దే విల్ కట్ ఇట్ అండ్ ఎడిట్ ఇట్ ఆల్సో యు కెన్ టేక్ ఎ బ్రేక్ అండ్ యు కెన్ సే గివ్ మీ 5 మినిట్స్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ నౌ వి విల్ కమ్ బ్యాక్ టు ఆఫ్టర్ ద బ్రేక్ షామ్ సింగ్ హరాయ్ మ్యూజిక్ పెట్టండి సర్ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది సో కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ మీ నెక్స్ట్ సినిమా ఏంటి సర్ నేమ్ లేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు నెక్స్ట్ సినిమా మీరు హాలీవుడ్ లో చేస్తున్నారని ఎక్కడ కంగారు పెట్టుకో ఐ నో చాలా మంది ఈ సినిమాకు ఎస్పెషలీ ద టెక్నికల్ క్రూ అండ్ ది ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి చాలా మంది వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ఇట్లా ఒక టాక్సీ వాళ్ళ తీసి ఇప్పుడు శాంత్ సింగ్ రాయ్ తీయడానికి చాలా స్కేల్ చాలా డిఫరెన్స్ ఉంది హౌ డూ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ వాట్ ఈస్ యువర్ బేసిక్ ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఒక 10 ఫిల్మ్ స్కూల్స్లో చదువుకున్నంత కూడా అది కూడా ఇవ్వలేదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే బీట్ బడ్జెట్ బీట్ ద నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ బీట్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ ఐ వర్క్డ్ విత్ ఇప్పుడు సాను మిక్కీ మిక్కీ ఎప్పుడు మనం బీటెక్లో తిరిగే రోజుల నుంచి ఆయన మ్యూజిక్ విని మనం స్టఫ్ ఇప్పుడు నౌ హీ స్కోరింగ్ ఫర్ ఆర్ వర్క్ అంటే అసలు అది అమేజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒక ఒక్కొక్క మాట వాళ్ళు చేసే ఒక్కొక్క చిన్న చిన్న పని ఉంటుంది కదా దాని నుంచి నేర్చుకునే విషయాలు ఉంటాయి ఇప్పుడు సే నానిగారు పల్లవి గారు వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు యాక్టింగ్ వైజ్ కూడా ఒక 10 లైన్లు చెప్పే ప్లేస్లో ఒక ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో చెప్పచ్చు లేదా ఒక ఒక పెద్ద పెద్ద పేరాలు చెప్పాల్సిన చోట ఒక చిన్న స్కోర్ మాట్లాడేస్తుంది ఒక ఎడిట్ కట్లో ఎంత చెప్పచ్చు ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అసలు అమేజింగ్ ఫెంటాస్టిక్ దీనికి తోడు ఇవన్నీ పోయి బెంగాల్కి ఎక్కడికో వెళ్ళి ఆ కల్చర్ గురించి రీసెర్చ్ చేసి అది ఎంత ఎనర్జీ అంటే పర్సనల్ లైఫ్లో ఎంత మోటివేషన్ ఇస్తుందంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని టచ్ చేసి ఇలాంటి క్యారెక్టర్ల కోసం మనం చేసే రీసెర్చ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే దాని నుంచి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఇంత వైడ్ ఆడియన్స్కి రీచ్ అయ్యి అంటే ఒక చిన్న సినిమా నుంచి ఇలాంటి ఒక సినిమా రీచ్ మామూలుగా ఉండదు ఇలాంటి సినిమాని అంతమంది ఆడియన్స్ దగ్గర నుంచి వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవడం ఇట్స్ ఆల్ వన్ కంప్లీట్ సైకిల్ ఆఫ్ లెర్నింగ్ అది అసలు ఒక అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నన్నైతే ఒక 10 times అందుకే నేను అనేది గ్రాడ్యుయేట్ అయ్యాను అవునవును ఇది ఎస్పెషలీ కోల్కతా పోర్షన్స్ వేర్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ టు షూట్ నో మేము ఆ 7 days షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మీ లొకేషన్స్ చాలా రోడ్లు లేని లొకేషన్లలోకి వెళ్ళి షూట్ చేశారు ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఐఎమ్ షూర్ అవును రోడ్ వేసాం కూడా ఒక లొకేషన్ కి రోడ్ వేసాం ఓవర్ నైట్ 2 kilometers రోడ్ వేసాం జస్ట్ కిలోమీటర్స్ ట్రైన్ రావడం కోసం వెరీ డిఫికల్ట్ సో టు వైండ్ అప్ ది ఇంటర్వ్యూ హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ అభినవ్ గౌమట్ హి ఇస్ ద ఫ్యూచర్ వద్దు ఆర్నారాయణ మూర్తి గారు ఆశ పరిక అలా అలా వద్దు ఉడియాలని ఉడియాలని సార్ హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ మీ విత్ యూ ఇట్ అమేజింగ్ Actually, I missed you in the Sham Potions. Yeah. I wish you did a guest appearance there also. Yeah, probably. Wish you were also born again. Ah, nenu kuda naaku chinna kottunnunte bond edi. Temple pakkana ekkadaina. Pakkane undi. Correct. How was it working with Abhinav? Naato paatu nuvu kuda maa intiki bhojananiki vachi. నిన్ను నన్ను ఇద్దరు ఓకే సార్ అయిపోయి ఉంటే పని మళ్ళీ వచ్చి అప్పుడు అప్పుడు ప్రెజెంట్లో కూడా ఒక చిన్న గ్రిప్పింగ్ స్టోరీ ఉండేది నేను ఈ నువ్వు ఇంత టార్చర్ చేసి ఆడిషన్స్ పెట్టి నాకు ఇన్ని లాస్లు తీసుకొస్తున్నా నేను నిన్ను ఎందుకు ఫ్రెండ్గా వదులుకోలేకపోతున్నా నాకు తెలియట్లేదురా అని నువ్వు ఒక ఫస్ట్ నుంచి ఒక స్ట్రెస్లో ఉంటే ఉంటే నీకు కూడా హిప్నోథెరపీ తర్వాత విల్ గెట్ ఎందుకు దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ వాట్ ఐ థింక్ నువ్వు ఇంకొక 1 month ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ పాయింట్ కూడా వచ్చేసాడు హి డెఫినెట్లీ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ లవ్స్ టు ది సెట్ ఆల్సో యా యా టోటల్లీ You only spend most time with yeah, him. And I made a really good show. Thank you. I'm not sure. I also made a very good friend. I'm sorry. I'm just kidding. Just for laughs. This is just for laughs. Yeah. But I really, thanks a lot for giving me this opportunity to bro. Sir, it was great working with you. I realized this shoot. ఇది 70 mm లో జరగలేదు నా పక్కనే ఉండే అట్లనే జరిగింది ఇది అని నిజంగా సార్ ఆ ఫస్ట్ 1-2 days నేను చెప్పా మీరు డైలాగ్ డైలాగ్ అంటున్నారు నేను డైలాగ్ మీద నాకు వెళ్ళట్లేదు ఇక్కడ పక్కన నాన్నగారు ఒక్క 1 day నన్ను వదిలేయండి నేను నాకు చేస్తా చేసిన తర్వాత దెన్ మీరు చెప్పింది కూడా డైలాగ్ ప్రకారం అట్లా వి విల్ గో అని
వదిలేసాడు. అప్పటి నుంచి వదిలేసాడు యాక్చువల్లీ. వదిలేస్తే సమ్హౌ ఐ వాజ్ ఏబుల్ టు డూ. ఆర్ యు హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్? ఐ హాడ్ సో మచ్ ఫన్. థాంక్యూ. సీన్స్ ఆర్ దేర్ లాట్ ఆఫ్ లాఫ్స్ థియేటర్స్ లో. చాలా మంది దే వర్ జస్ట్ లాఫింగ్. మీరు ఎనక ఏదో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ కి కూడా ముందు ఇలా నవ్వుతున్నారు. థాంక్ఫుల్ టు ఆడియన్సెస్ ఫర్ దట్. మ్యామ్, ఈ మూవీలో ఐ కుడెంట్ యాక్ట్ విత్ యు. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ వి విల్ డెఫినెట్లీ an opportunity. మనం యాక్ట్ చేసే ముందే యు ఆర్ వెరీ ఫేమస్. నా ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ వచ్చేస్తుంది, దాంతో పాటు మీరు సాయిరామ్ అని చెప్పి వచ్చేస్తారా? సో దట్ వన్ వాస్ వెరీ వెరీ ఫేమస్ టు మీమ్స్ ఎస్పెషల్లీ కమల హాసన్. దట్ ఇస్ వెరీ పాపులర్ సార్. ఇంత పెద్ద సినిమా ఒక ఈ పాండమిక్ కోవిడ్ టైంలో మీరు తలపెట్టి మీరు ప్రొడ్యూస్ చేసి మీరు సపోర్ట్గా అందరికీ నిలిచినందుకే అయింది. సో మీకు కూడా ఇది ఒక డిజర్వింగ్ సక్సెస్. అండ్ మీ బ్యానర్లో ఇది ఫస్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం వెరీ హ్యాపీ. ఇలానే మీరు ఫర్ ద నెక్స్ట్ 10, 20, 30, 40, 50, 60, 70, 100 ఇయర్స్ అని కోరుకుంటూ, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు యువర్ ఫ్యాన్స్ ఆల్ ఆఫ్ యూ? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్.